ప్రకృతి అందాలకు నెలవైన కృష్ణానది అడవి పూల చీర కట్టి అందంగా కనిపిస్తోంది. సహజ సిద్ధంగా పెరిగే అడవి ఆవాల మొక్కలు ఉదారంగు పూలతో చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఈ పూల తోటను చూసి ప్రకృతి ప్రేమికులు తెగ సంబరపడిపోతున్నారు. అందంగా కనిపిస్తున్న పూలు ఏ రైతు తోటలోనివో అనుకుంటే పొరపాటే. ఇవి కృష్ణానదిలో సహజ సిద్ధంగా పెరిగిన అడవి ఆవాల చెట్లు. నదిలోని లంక భూముల్లో విపరీతంగా పెరిగిన ఈ చెట్లు కాయ దశకు రావడంతో పూలు విరబూసి అందంగా కనిపిస్తున్నాయి. వంకాయ రంగులో పెట్టని తోటలా రమణీయంగా దర్శనమిస్తున్నాయి. దీంతో ఫోటోలు దిగేందుకు ప్రకృతి ప్రేమికులు ఉత్సాహం చూపిస్తున్నారు. నాగర్కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరం వద్ద కృష్ణా తీరంలో పెంచని తోటలా కనిపిస్తున్న ఈ మొక్కల శాస్త్రీయ నామం క్లియో చెల్లి. ఈ మొక్కలను దివ్యమైన ఔషధ గుణాలున్నాయని వృక్షశాస్త్ర సహాయ ఆచార్యులు డాక్టర్ సదాశివయ్య తెలిపారు. తలనొప్పి, చెవుపోటు, కీళ్లవాతంతో పాటు డయేరియా లాంటి వ్యాధులకు ఈ మొక్కను ఉపయోగిస్తారని ఆయన చెబుతున్నారు. ఈ మా గ్రామం కృష్ణా పర్యాటక ప్రాంతానికి సంబంధించిన కృష్ణా నది ఒడ్డున మా గ్రామం ఉంటుంది. గతంలో 40 సంవత్సరాల కిందట మా గ్రామం ముంపుకు గురైంది. ముంపుకు గురైన తర్వాత మేము మెట్ట ప్రాంతానికి వచ్చి కట్టుకున్న తర్వాత అది ఎడారి ప్రాంతంగా మిగిలిపోవడం వల్ల ఆ ప్రాంతంలో ముంపుకు గురైన ప్రాంతంలో నువ్వుల మాదిరిగానే మొక్కలు ఉంటాయి. ఆ నువ్వుల మాదిరి మొక్కలను గతంలో పెద్ద మనుషులు ఇవి పిచ్చి నువ్వులు అనేది అనువాతికంగా అనేవాళ్ళు. ఈ నువ్వుల మొక్కలు చాలా విశాలమైన 14,500 ఎకరాల్లో ఉండడం వల్ల అక్కడ ఆ ప్రాంతము చూడదగ్గ ప్రదేశంగా, అదేవిధంగా వెనుక కృష్ణా బ్యాక్ వాటర్, ఈ ముంపుకు గురైన ఎడారి పొలంలో మొత్తం ఈ పిచ్చి మొక్కలు ఉండడం వల్ల దీన్ని పర్యాటక కేంద్రంగా పర్యాటకులు వచ్చి సందర్శించి చూడడం జరుగుతుంది. ఇక్కడ కృష్ణానది నీళ్లు తీస్తున్నప్పుడు పర్యాటకులు చాలా మంది వస్తుంటారు. ఎందుకంటే చూడదగ్గ మొక్కలు అవి. సీరియల్ షూటింగ్ వాళ్ళు కూడా వచ్చి ఈ పచ్చదనాన్ని చూసి ఆనందించి అక్కడ ఫోటోలు తీసుకొని అక్కడ షూటింగ్లు కూడా చేయడం జరిగింది గతంలో. ఇది చూడదగ్గన ప్రదేశము. ఇక్కడ తిక్కావాలనే మొక్కలు మొలుస్తున్నాయి. ఇవి ఒక ఔషధ గణ్యాన్ని మా పెద్దలు చెప్పిండ్రు. ఈ మన మానవ జాతికి అనేక రకాల రోగాలకు ఔషధంగా ఉపయోగపడతా అని చెప్పిండ్రు. ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంటుంది. అందువలన ఇక్కడ ఎంతో మంది టూరిస్టులు వచ్చి మంచి పర్యాటక కేంద్రంగా ఇక్కడ సందర్శించి పోతుంటారు. నదీ పరివాహక ప్రాంతాల్లో కానీ లేదా నల్లరేగడి భూముల్లో కానీ క్లియో చెల్లి అనేటువంటి ఒక మొక్క పంట వేసినట్లుగా వస్తూ ఉంటుంది. ఈ మొక్కను అలంకరణ మొక్కగా కూడా కొంచెం వాడచ్చు. కాకపోతే ఇది యాన్యువల్ ప్లాంట్ అనమాట. అంటే ఒక 2 నెలల లోపల వచ్చి మళ్ళీ చనిపోయేటువంటి మొక్క. దీన్ని ఔషధంగా కూడా ఇతర దేశాల్లో వాడుతున్నారు. మన దేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో వాడుతున్నారు. ముఖ్యంగా తలనొప్పి, తర్వాత చెవిపోటు, కీళ్ళవాతము, ఇటువంటి వాటికి ముఖ్యంగా వాడుతున్నారు. చూడడానికి చాలా అందంగా ఉండటమే కాకుండా ఔషధ గుణాలను కూడా కలిగి ఉండటం దీని